హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ స్వప్న ఫ్రమ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ ఇంతకు ముందు వీడియోలో మనం వినాయక చవితి యొక్క ప్రత్యేకత మరియు వినాయక చవితి పూజలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలను గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఆ ఇరవై ఒక్క రకాల పత్రాల యొక్క ఔషధ గుణాల గురించి మరియు మానవుడి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎలా సహాయపడతాయో చూద్దాం అంతకంటే ముందు మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కీప్ వాచింగ్ ఓకే అండి ఇప్పుడు ఇరవై ఒక్క పత్రాలలో ముందుగా మనం మాచిపత్రం బిల్వ పత్రం మరియు బృహతీ పత్రాల యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం ఒకటవది మాచిపత్రం ఈ పత్రాన్ని ముక్కుపుడక మొక్క లేదా గొల్లబామ మొక్క అని కూడా అంటారు ఈ చెట్టు ఆకులు వేడిచేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి దీని నుండి తయారు చేసిన నూనెను తీసుకోవడం వలన ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అలసట నీరసం ఉన్నవారికి ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది మనోవైకల్యంతో వారికి ఈ నూనె చాలా చక్కగా పనిచేస్తుంది ఈ చెట్టు ఆకులను తీసుకొని నీటిలో శుభ్రం చేసి వాటిలో కొద్దిగా పసుపు నువ్వుల నూనె కలిపి ముద్దగా నూరుకోవాలి ఈ మిశ్రమాన్ని తామర గజ్జి దురద ఉన్న చోట రాస్తే త్వరగా నయమవుతుంది వీటి ఆకులు యాంటీసెప్టిక్ యాంటీఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి ఇది అన్ని రకాల చర్మవ్యాధులను నయం చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా పుండ్లు గాయాలు ఉన్న చోట కూడా ఈ మిశ్రమాన్ని రాస్తే త్వరగా మానిపోతాయి నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ ఆకులను నీటితో శుభ్రం చేసుకోవాలి నీటిలో తడిపిన ఈ ఆకులను కంటిపై పెట్టుకోవాలి దీనివల్ల నేత్రవ్యాధులు తగ్గించుకోవచ్చు ఇది వాతదోషాలను తొలగిస్తుంది కడుపులో నులుపురుగులను నిర్మూలిస్తుంది ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది అతిదాహాన్ని హరిస్తుంది అంతేకాకుండా కొన్ని రకాల జ్వరాలను కూడా ఈ మొక్క తగ్గిస్తుంది రెండవది బిల్వపత్రం వీటిని మారేడు ఆకులు అని కూడా అంటారు బిల్వపత్రాలను సరిగ్గా వాడితే ఇవి ఎన్నో రోగ సమస్యలకు దూరం చేస్తాయి ఇది బీపీని తగ్గించడమే కాకుండా షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది మారేడు పండు యొక్క గుజ్జుని నానబెట్టిన మెంతులతో కలిపి దంచాలి అప్పుడు అది పేస్ట్లా తయారవుతుంది ఇలా తయారైన పేస్ట్ని తలకి లా వేసి తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల ఒంట్లోని వేడి తగ్గడమే కాకుండా జుట్టు సమస్యలు కూడా దూరం అవుతాయి దీని కషాయాన్ని ఇలా తయారు చేసుకోవాలి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి అందులో ఒక ఐదారు మారేడు ఆకులను వేసి ఐదు నిమిషాల పాటు ఆ నీటిలో మరగనివ్వాలి ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు అలానే ఉంచాలి ఇలా కషాయం తయారవుతుంది దీన్ని టీలా కూడా తాగొచ్చు ఇందులో మీ అభిరుచికి తగ్గట్టుగా ఉప్పు లేదా నల్ల మిరియాల పొడి కలుపుకొని తాగొచ్చు లేదా తాటిబెల్లం తేనెతో కలిపి కూడా తాగొచ్చు మూడవది పత్రం దీన్ని వాకుడాకు లేదా మునగాకు అని కూడా అంటాం పత్రం నీటిలో వేసి బాగా మరిగించాలి ఇలా మరిగించిన ఆకులను తీసి వాటికి కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరుకోవాలి ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న చోట రాసి కట్టుకట్టాలి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే నొప్పులు తగ్గుతాయి ఇంకా మోకాలు వెన్ను నడుం భుజం నొప్పులు కూడా తగ్గిపోతాయి వీటి ఆకులు ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి ఈ ఆకుల పొడిని గజ్జి దురద తామర అలెర్జీ ఉన్న చోట రాస్తే అవి త్వరగా తగ్గుతాయి వీటి యొక్క ఆకులను నీటిలో బాగా మరిగించి దాన్ని వడబోసుకోవాలి ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఊసేస్తే దంత సమస్యలు తగ్గుతాయి నోటి దుర్వాసనను పోగొడుతుంది ఈ ఆకుల మిశ్రమాన్ని వేడిగడ్డలపై రాసి కట్టుకడితే అది త్వరగా తగ్గిపోతాయి దగ్గు ఉబ్బసం ఆయాసంను తగ్గిస్తుంది వీర్యవృద్ధిని కలగజేస్తుంది మూత్ర సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది గుండె ఆరోగ్యాన్ని జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇరవై ఒక్క పత్రాలలోని మాచి పత్రం బిల్వ పత్రం మరియు బృహతి పత్రాలతో మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అని చూశారు కదండి నెక్స్ట్ వీడియోలో మరిన్ని పత్రాల యొక్క ఔషధ గుణాలను వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్